కోకట్పల్లి వివేకానంద నగర్ లోని శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్ వాచ్మెన్ పై దాడికి పాల్పడ్డ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తులతో దాడి చేసిన వారిలో ఓ మహిళ సైకో మాదిరి ప్రవర్తిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా వెహికల్ ఎక్కకుండా రాద్దాంతం చేసే ప్రయత్నం చేసింది. పోలీస్ వ్యాన్ ఎక్కకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. చివరకు వారిని వ్యాన్ ఎక్కించి స్టేషన్ కి తీసుకెళ్లారు పోలీసులు. కుగట్పల్లి వివేకానంద నగర్ శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్ లో అర్ధరాత్రి ఒక ఘోరం చోటు చేసుకుంది. ఇక్కడే ఉన్నటువంటి వాచ్మెన్ పై ఇదే అపార్ట్మెంట్ లో నివసిస్తున్నటువంటి ఇద్దరు మహిళలు కత్తితో దాడి చేశారు. అర్ధరాత్రి అపార్ట్మెంట్ నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి అని చెప్పేసి గుర్తించినటువంటి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు వాచ్మెన్ కి ఫోన్ చేశారు. ఆ శబ్దాలు ఏంటి కనుక్కోమని చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి కనుక్కునే పనిలో వాచ్మెన్ పైకి వెళ్ళి చూడగా 302 ఫ్లాట్ నెంబర్ నుంచి వస్తున్నాయి. ఆ ఫ్లాట్లో ఉండేటటువంటి వాళ్ళు పైన సెల్లర్లో ఉన్నట్టుగా గుర్తించారు. అక్కడి నుంచే ఈ శబ్దాలు వస్తున్నాయని గమనించి వెళ్ళగా అక్కడే ఉన్నటువంటి ఇద్దరు మహిళలు వెంటనే వాచ్మెన్ పై కత్తితో దాడి చేసినటువంటి ఘటన. ప్రస్తుతం వాచ్మెన్ వల్ల అత్తయ్య మనతో పడినారు. ఏం జరిగిందమ్మా రాత్రి? రాత్రి అర్ధ గంట 2:30 సార్ అక్కడ ఏదో సౌండ్ వస్తుందని చెప్పారు. సౌండ్ వస్తుందంటే ఏ ఇక్కడ సౌండ్ వస్తుందని సో వెళ్ళనీకి పోతే ఏం చూస్తున్నావు ఇక్కడ వచ్చినావు ఇక్కడికి నీ ఏం పని రాత్రిలో అని అన్నారు వాళ్ళు. మహిళలు వాళ్ళు అక్కడనే ఉన్నారు వాళ్ళు డోర్కి దగ్గరనే వాళ్ళు డోర్ దగ్గర గుమ్మల దగ్గర నిలిచిండ్రు. గుమ్మల దగ్గర ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు కత్తి తీసుకుని దాచుకొని వెనుకంటే వచ్చి పొడి చేసినాక ఎంబడే ఇల్లు చల్లేసింది సార్. ఎంబడే ఇల్లు చల్లేసింది బకెట్తో. వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు మొత్తం కలిసి 5 మంది. 5 ఉంటారు వాళ్ళు. కొడుకు కొడుకు తల్లి తండ్రి ఏం పని చేస్తున్నా ఏం చేసింది సార్ మాకేం తెలుసా సార్ ఈ పని చేసేది ఎందుకు చేస్తున్నాం మేము దొంగతనం చేసినామా సార్ చేయనీకి ఏదో కింద సౌండ్ వస్తుందని అనుకున్నాం గానీ ఇక్కడ చేసేది మాకు తెలియదు కదా సార్ ఎందుకుంటే కానుకుంటామా సార్. మీ అల్లుడు అడిగాడు మా అల్లుడా సార్ మా అల్లుడు వచ్చి ఏం అడిగి నాకు తెలియదు సార్ నేను వెళ్ళిపోయినా అంబులెన్స్ తీసుకొని మా అల్లుడు నా కూతురు వచ్చారు కానీ వాళ్ళు అడిగిందనే తెలియదు నాకు నాకు పోషణ లేకుంటే రక్తం చూసి పడిపోయింది సార్ నేను పడిపోయి అంబులెన్స్ ఎక్కిపోయినా సార్ ఎట్ట బతకాలా సార్ ఇప్పుడు. బాబా రాత్రి మీ నాన్న ఎప్పుడు వెళ్ళాడు అక్కడికి ఏమైనా అడిగాడా? మీ తాత ఏమన్నాడు? నాకేం తెలియదు అసలు లేను ఇక్కడ నేను. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎవరైతే కత్తితో దాడి చేశారో ఆ మహిళలను ఎంక్వైరీ చేశారు. పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం తీసుకొని వెళ్తున్నారు. రాత్రి ఎవరైతే వాచ్మెన్ బిసయ్యపై దాడి చేశారో ఆ ఇద్దరు మహిళలను కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళు వాచ్మెన్ ఎక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళని తీసుకెళ్తుండగా పోలీసులు వాళ్ళందరితో వాళ్ళను విచారించి వాళ్ళని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే 302 ఫ్లాట్లో మొత్తంగా 5 మంది ఉండేటటువంటి వాళ్ళని చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి ఈ ఇద్దరు మహిళలే రాత్రి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు దాడి చేశారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అపార్ట్మెంట్లో నుంచి ఒక్కసారిగా శబ్దాలు వస్తుండడంతో అసలు ఏం జరిగింది కనుక్కుందామని చెప్పేసి ఆ వాచ్మెన్ పైకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అప్పటికే వాళ్ళ చేతిలో కత్తి సిద్ధంగా ఉంది. ఆ కత్తితో దాడి చేశారు అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వాళ్ళను పోలీసులు తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా ఆమె పారిపోతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంగా ఈ ఇద్దరు లేడీసే రాత్రి దాడికి కారణమైనట్టు తెలుస్తుంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఈ బిసయ్య అనే వ్యక్తి ఇక్కడే వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ శబ్దాలు వచ్చాయని చెప్పి చెప్పడంతోనే ఆయన వెళ్ళగానే ప్రీ ప్లాన్డ్గా మరి వీళ్ళు కత్తితో దాడి చేయడం జరిగింది వెంటనే అని చెప్తున్నారు. మరి వాళ్ళ చేతిలో అసలు ఆ కత్తి ఎందుకుంది అనేటటువంటి విషయం కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆ మహిళలు పోలీసులను కూడా పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. వాళ్ళు విచారణ నిమిత్తం తీసుకొని వెళ్దామని చెప్పేసి వెహికల్లో తీసుకెళ్దామని చెప్పేసి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు పోలీసులకు సహకరించకుండా వారి మానాన వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇద్దరు దాదాపు పెద్ద ఏజ్డ్ మహిళలు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు తీసుకొద్దామని చెప్పేసి తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ ఆగకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. మీకు అంతా తెలుస్తుంది మీడియాలో. మీడియాలో తెలుస్తుంది తెలుసండి. మేము ముందు నుంచి చెప్తానే వచ్చాము. వారు చూసుకుంటారు వారు చూసుకుంటారు. మీకు అమ్మాయికి ఏం అవసరం లేదు. మేము పోలీస్ వారికి చెప్పాము వారికి తెలుసు ముందు నుంచి తెలుసు. నిన్నారు కదా నిన్నారు కదా నిన్నారు కదా మేడం. నిన్న ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ ఇద్దరు మహిళలను కూడా పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు.
ఆ ఇద్దరు మహిళలు కూడా మనతో మాట్లాడేందుకు కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళు మేమంతా పోలీసులకే చెప్పాం పోలీసులే చూసుకుంటారు అని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు అయితే పూర్తిగా ఇద్దరు మహిళలే దాడికి చేసిన దాడికి పాల్పడినట్టుగా సీసీ క్యామ్ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయ్యింది అయితే వాళ్ళు మొదటిసారి దాడి చేసినప్పుడు సీసీ క్యామ్ లో రికార్డ్ అవుతుందన్న విషయాన్ని గమనించారేమో సెకండ్ లేడీ వెంటనే అక్కడ ఉన్నటువంటి బకెట్ లో ఉన్న వాటర్ తీసుకొని సీసీ క్యామ్ లపై చల్లడం ఒకరు వాటర్ చల్లుతుండగా మరొక లేడీ వెంటనే మరో కత్తితో దాడి చేయడం కూడా జరిగింది మరి వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా కత్తి అక్కడ ఎందుకు ఉంచుకున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది మరి అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నటువంటి ప్రకారం ఇదేదో ప్లానడ్ గా జరిగింది ప్లానడ్ అటాక్ అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కత్తి రుద్దుతున్నటువంటి సౌండ్ వచ్చింది కత్తిని సానబెడుతున్నటువంటి సౌండ్ వచ్చింది అయితే ఈ శబ్దం విని ఇదేదో రంపపు సౌండ్లా వచ్చింది ఎవరైనా దొంగలు ఏమైనా వచ్చి అటాక్ చేస్తున్నారా అనేటటువంటి ఉద్దేశంతోనే వాచ్మెన్కు చెప్పామని చెప్తున్నారు అయితే వీళ్ళు ముందుగానే దాడి చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారా అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో మరి పాత కోపం పెట్టుకున్నారు ప్రశ్నించాడని చిర్రెత్తిపోయారు కేపీహెచ్బి కాలనీలో ఇద్దరు మహిళలు ఒక వాచ్మెన్ పై కత్తితో దాడికి దిగారు కూకట్పల్లి వివేకానంద నగర్ లోని సాయి భరద్వాజ అపార్ట్మెంట్ లో ఈ దారుణం జరిగింది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నంబర్ 302 లో ఉంటున్న మహిళలు ఈ దాడికి పాల్పడ్డారు ఆ ఫ్లాట్ నుంచి రాత్రిపూట శబ్దాలు వినిపిస్తున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో వాచ్మెన్ సాంబయ్య విషయం కనుక్కునేందుకు ప్రయత్నించాడు మమ్మల్ని ప్రశ్నిస్తావా అన్నట్లు ఆ ఇద్దరు మహిళలు వాచ్మెన్ తో వాదనకు దిగారు తనకేమీ తెలియదని ఫిర్యాదు వస్తుంటే అడుగుతున్నానని చెప్పి బిసయ్యపై ఫ్లోర్ పై ఫ్లోర్ కు వెళుతూ ఉండగా ఇద్దరిలో ఓ మహిళ అతనిపై కత్తితో దాడికి దిగింది మెట్లెక్కుతున్న సాంబయ్య వెంటనే కిందికి దిగడం ప్రారంభించాడు మళ్లీ ఇటువైపు వస్తే బాగుండదు అన్నట్లుగా ఆ ఇద్దరు మహిళలు వాచ్మెన్ ను కత్తితో బెదిరిస్తూ కిందికి నెట్టేశారు ఈ వ్యవహారం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది గాయపడ్డ సాంబయ్య ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు